మా ఊర్లో వచ్చేసరికి 3 సంవత్సరాల పాటు కరువు వచ్చింది. జనం బాగా ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కాబట్టి వాడ లేకపోవటం, మెట్ట ప్రాంతాలు కావటం, దీనివల్ల అప్పులు పెరిగిపోయి జనాలు కొంత ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం కానీ, లేకపోతే ఉన్న భూమి అమ్ముకోవటం, ఇల్లు అమ్ముకోవటం ఇలాంటివన్నీ జరిగినాయి. మా కాలేజీలో, డిగ్రీ కాలేజీలో వచ్చేసరికి కుర్రవాళ్ళు ఎక్కువగా రాసేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి పెద్ద ఇలా పత్రికలు, ఈ మ్యాగజైన్స్ అనేది కూడా అప్పటికేమీ తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళని ప్రచురించాలి, వాళ్ళు అచ్చులు చూసుకోవటం అనేది ఎవరికైనా ఒక సంబరంగా ఉంటుంది. కాబట్టి అమ్మ ఇంకా ఇంటికి రాగా, అమ్మ ఇంటికి రాగానే చూసిందా, పిల్లి పిల్లలో సారలు ఉన్నట్టు ఒంటి మీద వాతలు పెట్టింది. అమ్మ ఇంటికి రాగానే చూసిందా, పిల్లి పిల్లలో సారలు ఉన్నట్టు ఒంటి మీద వాతలు పెట్టింది. నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఏ వ్యక్తి అయినా కవిత్వంతో మొదలుపెట్టి తర్వాత కథ, నవల, వ్యాసం ఇలా విభిన్న ప్రక్రియల్లో తన ప్రతిభను చాటుకుంటారు. కానీ ఈ రచయిత మాత్రం మొదట భూమిపత్రం అనే నవలను రాశారు, ఆ తర్వాత కవిత్వం, కథ లాంటి ప్రక్రియల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఈరోజు మన అతిథి గూండ్ల వెంకటనారాయణ గారితో మాట్లాడి ఎన్నో విషయాలని తెలుసుకుందాం. నమస్తే గూండ్ల వెంకటనారాయణ గారు. నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. డిగ్రీ చదువుతున్నప్పుడు భూమిపత్నం అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం నేపథ్యం ఏంటి, అసలుకి ఎందుకు ఆ పుస్తకం రాయాలనిపించింది, ఆయన చదువుకుంటున్న కాలంలోనే పుస్తకం రాసి దాన్ని ప్రచురించడం అంటే పెద్ద సాహసమే, దాని గురించి మాతో మా ప్రేక్షకులతో పంచుకోండి. అంటే పుస్తకం రాయడం అలాగున్నా ప్రచురించడం అయితే కొంచెం పెద్ద పని లాంటిది, కష్టమైన పని కూడా నిజానికి పబ్లిషింగ్ అనేది. అంటే నా డిగ్రీ మొదటి సంవత్సరం ఎండ్ అయిపోయి రెండో సంవత్సరం మొదలవుతున్న రోజుల్లో రాశా. అప్పుడే నేను చదవటం ఇలాగ రాయటం మొదలుపెట్టా. అయితే నిజానికి భూమిపత్నం అనేది నా మూడో నవల. అప్పటికి రెండు రాసి ఆ తర్వాత అవి అంటే అవి బయటికి రాలేదు, అయిపోయినాయి. ఇది మాత్రం కంప్లీట్ చేశా ఇప్పటికే. అంటే ఇప్పుడు బయటకు వచ్చిన పుస్తకం మాత్రం మూడో వెర్షన్ అన్నమాట. దాన్ని రెండు మూడు సార్లు తిరిగి రాయటం ఇలాగ జరిగింది. ఎందుకు రాశాను అంటే దాని నేపథ్యం దాదాపు ఏంటంటే, అప్పటికి మా ఊర్లో వచ్చేసరికి 3 సంవత్సరాల పాటు కరువు వచ్చింది. జనం బాగా ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కాబట్టి వాడ లేకపోవటం, మెట్ట ప్రాంతాలు కావటం, దీనివల్ల అప్పులు పెరిగిపోయి జనాలు కొంత ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం కానీ, లేకపోతే ఉన్న భూమి అమ్ముకోవటం, ఇల్లు అమ్ముకోవటం ఇలాంటివన్నీ జరిగినాయి. ఆ సమయంలో నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలోకి జాయిన్ అయ్యి చదువుతా, హాస్టల్లో ఉండి చదువుకుంటా. హాస్టల్ నుంచి అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఏ నెలకో రెండు నెలకో అప్పుడు, అంటే ఇదివరకు ఉన్న పరిస్థితులు ఇప్పటికి వేరుగా కనపడతా ఉండేవి. అవి ఎక్కువగా నన్ను బాధ పెడతా ఉండేవి. ఆ సమయంలో నేనేంటంటే ఇలాగ కథలు రాస్తా, అంటే మామూలుగా నాకు నేను రాసుకుంటా ఉన్నా కథలు. ఇలా రాస్తున్న టైంలో నవల అనేది ఏంటంటే చాలా పెద్ద క్యాన్వాస్, మనం ఎక్కువ జీవితాన్ని చెప్పడానికి కానీ ఇలాగ నేను దాన్ని అంతా చెప్పాలని అనిపించింది. అందుకని నేను నవలా ప్రక్రియ నేర్చుకొని దాన్నంతా రాసుకుంటూ వచ్చాను అనమాట. ఆ 3 సంవత్సరాల మా ఊరిలో ఆ కష్టాలు వాటన్నిటి గురించి ఎక్కువగా నేను చెప్పుకుంటా వచ్చాను అనమాట. అంటే ఈ నవల మీద ఇంకొకటి, దీని నేపథ్యంలో కొంత ప్రభావం కూడా ఏమైందంటే, ఆ టైంలో నేను పేరల్ బక్స్ ది గుడ్ ఎర్త్ కానీ, ఈయన ప్రేమచంద్ది గోదాను, మాలపల్లి చదవటం ఉన్నవలక్ష్మీనారాయణ గారిది, మరలా సేద్యానికి శివరామ్ కారంత్ గారిది, ఇలాంటి వీళ్ళ పుస్తకాలు కొన్ని చదివుంటాం. ఆ పుస్తకాల నేపథ్యం కూడా దాదాపు గ్రామీణ వ్యవసాయ ప్రజల గురించి చెప్పిన నవల కదా, వీటిలో ప్రభావం కూడా కొంత ఉండటం, ఆ టైంలో నేను ఈ నవల రాయటం జరిగింది. అంటే నేను ఇది రాసింది మాత్రం 2018లో. అది పబ్లిష్ అవ్వడానికి కొంత మిత్రులు ఇలాగ అందరూ వాళ్ళ సాయంతో ఇలా విజయవాడలో అది పబ్లిష్ చేయడం జరిగింది. 21లో అది బయటకు వచ్చింది, రాసిన 3 సంవత్సరాల తర్వాత. నిజానికి ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అయినప్పటికీ కానీ ఏ వ్యక్తులు కూడా వాటి గురించి రాయడానికి పెద్దగా సాహసించట్లేదు. కానీ మీరు మాత్రం మీ జీవితాన్ని, మీ నేపథ్యాన్ని అంతా కూడా అక్షరాల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ క్రమంలోనే మీరు డిగ్రీ చదువుతున్నప్పుడే మీ మిత్రుడు సురేంద్ర గారితో కలిసి చేతిరాత పత్రికను నడిపేవారు. ఆ పత్రిక ఇప్పటికీ కొనసాగుతుందా, మాతో పంచుకోండి ఆ అనుభవాల గురించి. అంటే ఆ పత్రిక గురించి కొంత చిత్రంగానే ఉందని చెప్పాలి. అది ఎలాగంటే, అప్పుడు నేను పాతగా ఇలా సాహిత్య పేపర్లు వచ్చేసరికి ఎక్కువగా నేను తిరిగేస్తూ ఉండేవాడిని పత్రికలు.
అందులో వచ్చే మంచి కథలు కవితలు ఇలాంటివన్నీ చదువుతూ ఉన్న టైంలో ఏంటంటే మా కాలేజీలో డిగ్రీ కాలేజీలో వచ్చేసరికి కుర్రవాళ్ళు ఎక్కువగా రాసేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి పెద్ద ఇలా పత్రికలు ఈ మ్యాగజైన్స్ అనేది కూడా అప్పటికేమీ తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ప్రచురించాలి, వాళ్ళు అచ్చులో చూసుకోవటం అనేది ఎవరికైనా ఒక సంబరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ఇలాగ నేను నా మిత్రుడు సురేంద్ర ఇద్దరం కలిసి దాన్ని ప్రారంభిద్దామని అనుకున్నాం. దీనికోసం మొదట నేను ఏం చేశానంటే పాత భారతీయ ఇలాంటి ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి ఇలాంటి పాత సంచికలు అప్పుడు నెలవారీ వచ్చాయి, వారపత్రిక మంత్లీ మ్యాగజైన్స్, ఇవన్నీ నేను తిరగేసి వాటి ఫార్మేట్ ఎలాగుంటుంది ఇవన్నీ తెలుసుకొని అప్పుడు వీటిని అంటే అప్పటికి మాకు టచ్ సెల్లు ఏమి లేవు, ఫోన్లు కూడా లేవు. నిజానికి ఫోన్లు ఉంటామంటే అప్పుడు కొద్దిగా ఘనం అన్నమాట. ఈ సందర్భంలో ఏంటంటే ఇంక మేము చేతితో రాయటం మంచిది, ఒక కాలేజీ మ్యాగజైన్ లాగా తెచ్చినట్టు కూడా ఉండొచ్చు అని చెప్పి మేము మా మిత్రులు సురేంద్ర అనే కాకుండా మిగతా నా మిత్రులు కూడా కొంత సాయం చేశారు. వచ్చిన మేము రచనలు ఎన్ని అయితే అన్నీ ఎంచుకొని వాటిని అన్నీ వడపోసి కొంత ఒక 30 పేజీలు 40 పేజీలు ఇలా చేసేవాళ్ళం. అయితే అది మంచిగానే కొనసాగుతుంది. అప్పుడప్పుడే చిన్నగా మాకు రచయితలు వీళ్ళు కూడా పరిచయం అవుతూ ఉన్నారు ఈ సాహిత్య లోకంలో. అదే సమయంలో పాపం కరోనా రావటం వల్ల మాకు కనెక్షన్ దెబ్బతిన్నది, కమ్యూనికేషన్ దెబ్బతిని ఆ తర్వాత ఆపేయటం జరిగింది. ఇంక మేము చదువుల్లో మా పెద్ద పెద్ద చదువుల్లోకి వచ్చేసాం, మారిపోయాం, ప్లేసులు కూడా మారిపోయింది, దానివల్ల కొంత ఆగిపోయింది అది. కానీ ఆ ఆలోచన రావడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో పత్రికల్ని చాలామంది నడుపుతున్నారు, అదంతా ఓకే, కానీ ఒక విద్యార్థి దశలోనే మీరు చేతిరాత పత్రిక, అది కూడా 30 పేజీల చేతిరాత పత్రిక అంటే అది సామాన్యమైన విషయం కాదు. అయితే మీరు గింగిరోళ్ళు అని ఒక కథ రాశారు, అంటే సంచార జీవితాన్ని గడిపే ఈ గింగిరోళ్ళ గురించి ఒక కథ రాశారు. ఆ కథ రాయడానికి మీరు మీకు ఏ ప్రేరణ అండ్ ఆ ప్రేరణ గురించి మాతో పంచుకోండి. అది మా ఊరికి ప్రతి ఏటా సంక్రాంతి ఉగాది ఈసా ఆ పండగలప్పుడు వాళ్ళు ఒక కుటుంబం వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళు కొద్దిగా మా ఇళ్ళకి దగ్గరలో ఉండేవాళ్ళు, ఒక చింత చెట్టు దగ్గర శీలై బీడ అని చెప్పి. అక్కడ ఉండేటప్పుడు ఏంటంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బళ్ళో చదువుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చేవాడు మాతో పాటు. ఇలా చదువుకుంటా వాళ్ళతో పరిచయం, వాళ్ళ గూడెం దగ్గర అంటే వాళ్ళ పాక దగ్గరికి వెళ్ళటం, టెంటులాగా వేసుకుంటారు వాళ్ళు అంతే, పాపం ఇల్లు కూడా ఏమి ఉండదు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అలాగ తిరుగుతూ ఉండేవాళ్ళం. అంటే భిన్నమైన జీవితం కదా కొంతవరకు నిజానికి. అదే కాకుండా అంటే వాళ్ళని మనం వాళ్ళు ఇంటి దగ్గర అంటే వాళ్ళ పాక దగ్గర చూసినప్పుడు ఏ భయం ఉండదు. మళ్ళీ వాళ్ళు ఊర్లో వీధి తిరుగుతా ఇల్లు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చూసినప్పుడు మళ్ళీ కొత్త మనుషుల్లాగా భయం అనిపించేది. ఆ చర్ణకోలుతో ఈపు కొట్టుకోవటం, కత్తితో చేతి మీద ఇలాగ కోసుకొని రక్తం, కేవలం ఒక పిరికెడ్ బియ్యం కోసం వాళ్ళు చేస్తుంది. అంటే ఇలాగ నా చిన్నతనంలో వాళ్ళు ఎక్కువగా చూసుకుంటా వచ్చిన వాడిని కొంత నాకు ఏ నేను చదువులో పడి హాస్టల్స్లో చేరి ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు రావటం సడన్గా కనిపించలేదు. ఆ వ్యక్తి నాకు కొన్నాళ్ళుగా 2-3 సంవత్సరాల దాకా నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని ప్రతి సంవత్సరం ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పండగల రోజుల్లో వీళ్ళు వచ్చారా లేదా అని చెప్పి. అయితే ఆయన నాకు కనిపించలేదు. ఆ తర్వాత ఏమైందో కూడా నాకు తెలియదు, ఇప్పటికీ వాళ్ళు నాకు కనిపించలేదు. అందుకని నేను ఇది కూడా ఏంటంటే నాకు ఇది ఈ కథ ప్రత్యేకత కూడా ఒక విషయం చెప్పాలి. అది నేను భూమిపత్రం రాసిన తర్వాత నేను దాదాపు ఒక 3 సంవత్సరాల దాకా ఇంకేం రాయలేకపోయాను, ఇక కంప్లీట్గా గ్యాప్ వచ్చేసింది. అప్పుడు నేను మళ్ళీ కొత్తగా ప్రారంభించడానికి ఈ కథ నాకు ఉపయోగపడింది అనమాట. అంటే నా కొత్తగా కెరియర్ని స్టార్ట్ చేసినట్టుగా వచ్చింది. ఇది అప్పటికి నేను ఇది మా ఊరి భాషలో రాయాలని మా ప్రాంత ఇదిలో చెప్పాలని కూడా నాకేం తెలియదు. వాళ్ళ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఏ మనుషుల గురించి చెప్పాలనుకున్నా వాళ్ళ మాటల్లోనే వచ్చేది కాబట్టి అలాగొచ్చింది. ఇది ఒక అంటే నా కథా రచనలు కానీ సాహిత్యంలో కానీ ఒక కొత్త ముందడుగా నేను అనుకుంటా అది చిన్న కథ అయినా. సో దానికి కొనసాగింపు అయితే భూమి పతనంలో ఎట్లాంటి క్యారెక్టర్స్ని తీసుకున్నారు? ఇప్పుడు మీరు కరువు అన్నారు, కరువు గురించి దాదాపుగా తెలుగులో కథలు వచ్చినప్పటికీ కానీ ఒక యువకుడు రాయడం అనేది అంటే ఆ యువకుడు 20 ఏళ్ళ ఒక యువకుడు ఆ కరువు గురించి ఏం చెప్పాడు, అసలు ఎటువంటి క్యారెక్టర్స్ని మీరు ఈ భూమి పతనంలోకి తీసుకొచ్చారు మాతో పంచుకోండి. అంటే కరువు అనేది ఎలాగ ప్రభావితం చేసింది అంటే మనుషుల్ని కొంతవరకు మానవత్వాన్ని చంపేసే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా మనం ఒక మనిషి ఇంకో మనిషి జీవితంలో బతకడానికి ఆసరా అయిన వాళ్ళం కూడా తర్వాత ఒకరినొకరు మోసం చేసుకోవటం కానీ అంటే మనం బతకడం మాత్రమే ముఖ్యమనే స్థితికి మనిషిని దిగజార్చేసిద్ది కరువు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ
కరువు గురించి ప్రస్తావించడానికి కూడా కారణం ఏంటంటే దాదాపు సాధారణంగా మనకి ఎవరికైనా తెలిసేది ఏంటంటే రాయలసీమ ప్రాంతాల్లోనే ఎక్కువ కరువు ఉంటుంది అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ మాది మా ప్రాంతం పల్నాడు కాబట్టి పల్నాడులో కూడా దిగువ ఇనుకొండ వైపు అటు సైడు ఎక్కువ మెట్టభూములు వర్షాధారితం చాలా తక్కువ వెనకబడిన ప్రాంతం నిజానికి దాదాపు ఎక్కువగా కాబట్టి మేము కూడా కరువును అనుభవిస్తున్నాము. ఇది ఎక్కువగా తెలియాలని కూడా నాకు అనిపించింది. అందులో ఇంకోటి ఏంటంటే నరసింహరావు అనే ఒక పాత్ర కూడా ఏంటంటే అతను చాలా పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి, ఎంతో భూములు ఇవన్నీ ఉన్న వ్యక్తి. కానీ చివరికి అప్పులు పాలయ్యి అతను అప్పటిదాకా గౌరవంగా బతుకుతున్న మనిషి చివరికి అతను ఒక గుడి కట్టించి చివరికి ఆ గుళ్ళో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చింది. అంటే మనిషిని ఏ తీరుగా మలిచిద్దో కూడా చెప్పలేము మన ఆర్థిక పరిస్థితులు అనేవి. ఈరోజు బాగున్న వాళ్ళు రేపు ఎలాగుంటారు? నిజానికి అవును, అసలు ఏ ప్రాంతంలో ఎలా ఉంటుంది, రైతుల జీవితాలు కానీ వ్యక్తుల జీవితాలు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయనేది నిజంగా ఎవరికి తెలియదు. మనం ఆ ప్రాంతానికి వెళ్తే తప్పని తెలియదు. కానీ సాహిత్యం ఏం చేస్తుందంటే ఇలాంటి జీవితాలు అన్నింటినీ కూడా అందరి కళ్ళ ముందుకు తీసుకొస్తుంది, ఆ కాన్వాస్ని పరుస్తుంది. దాంతో మనకు తెలియని, మనం చూడని కొత్త జీవితాలు మన కళ్ళ ముందు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి కొత్త జనరేషన్ అంటే ఫోన్, ఈ ఫోన్ అంటే ఎక్కువగా ఇష్టపడి లేకుంటే అసలు వ్యవసాయానికి పూర్తిగా దూరం. ఎవరైనా పిల్లల్ని అసలు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మోర్ సూపర్ మార్కెట్ అంటారు, పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే డైరీ ఫామ్ నుంచి వస్తున్నాయి. ఇవేవి కూడా తెలియకుండా బ్రతుకుతున్న సమాజంలో ఉన్నాం. అయితే ఒక రకంగా మీరు ఒక యంగ్స్టర్గా మిమ్మల్ని మీ ప్రాంతం కానీ లేకుండా మీ వాళ్ళ జీవితాలు ఎలా ప్రభావితం చేస్తాయి మాతో పంచుకోండి. అంటే లేని కుటుంబాల్లో ఉండేసరికి ఏంటంటే పిల్లలు వాళ్ళు చదువుకోవడంతో పాటు తల్లిదండ్రులకి సాయం కూడా చేయాలి ఇళ్ళల్లో, ముఖ్యంగా వ్యవసాయంలో కానీ ఎప్పుడైనా ఆదివారం కానీ బళ్ళుకి సెలవులు వచ్చిన టైంలో కానీ అమ్మతో పాటు పని పోయినవంటే 100 రూపాయలు డబ్బులు వస్తాయి. ఆ తర్వాత ఇంట్లో కోళ్ళను పెంచామనుకోండి, అవి ఎప్పుడైనా పండగలకి అమ్ముకున్నప్పుడు 100 రూపాయలు 200 వస్తాయి. ఆ తర్వాత బరిగోళ్ళకి మేత తీసుకురావటం, ఇలాంటివన్నీ ఏంటంటే మనల్ని అంటే మన తల్లిదండ్రులు వాళ్ళు బతుకుతున్న జీవన విధానంలోకి మనల్ని ఇన్వాల్వ్ చేస్తాయి, లీనమయ్యేలాగా చేస్తాయి. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ వాళ్ళు అంటే ఎంతైనా మనం ముందుతరం మనుషులు కాబట్టి వాళ్ళు ఎలా బతికారు దాన్ని మనకు అర్థమవుతుంటుంది. అర్థమవటమే కాకుండా ఒకటి ఇంకోటి కాన్ఫిడెన్స్ని మనిషికి ఎక్కువ ఇచ్చేది. కేవలం మనం ఏదో ఒకటి అంటే మానసిక శ్రమ కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు, ముందు మనిషి బతకడం అనేది చాలా అవసరం. దానివల్ల మనకు నేర్పిస్తారన్నమాట. ఇది ఎక్కువగా వాళ్ళలో ఎక్కువ మానవ సంబంధాలు ఏర్పడటానికి కానీ అంటే భౌతికమైన ఇంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్య ఎక్కువ మానవ సంబంధాలకు అవకాశం ఉంటుంది. ఒకరికొకరు సాయం చేసుకోవటం, ఏదైనా వేడుకలప్పుడు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి విచారకరమైన సందర్భాల్లో కలవటం కానీ ఒకళ్ళు బాధను పంచుకోవటం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం ఆ సమాజాలు కొంతవరకు మనుషులను కట్టివేసే విధంగా కట్టిపడేసే విధంగా ఉంటాయి. అవి మనల్ని ఎక్కువ నేర్పిస్తాయని కూడా అనుకుంటున్నా. సో ఆ రకంగా మీరు మీ వాళ్ళ జీవితాల నుంచి మీరు చాలా ప్రేరణ పొందారు అండ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అయితే ఇవాళ మా ఊళ్ళో కానీ కవిత్వ సంపుటి వేశారు, ఆ కవిత్వంలో దాదాపుగా మీ వారి జీవితాలు. అయితే నవల రాస్తున్న క్రమంలో నవలలో మనకు అంత పెద్ద కాన్వాస్ ఉన్నప్పటికీ కానీ మీరు మళ్ళీ నవల తర్వాత కవిత్వాన్ని తీసుకొచ్చారు, అంటే కారణం ఏంటి, దాని గురించి మాతో పంచుకోండి. ఎక్కువగా పోయిట్రీ అంటే కవిత్వం ఎలాగంటే ఈ చిన్న చిన్న సరదాలను పంచుకున్నట్టుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సందర్భంలో నేను ఎక్కువగా కవిత్వం చదువుతూ వచ్చా. కవిత్వం చదువుతూ వచ్చినప్పుడు తెలుగు సాహిత్యాన్ని అంటే ఇది నా కంప్లైంట్ కాదు, నాకున్న అభిప్రాయం లాంటిది, ఎక్కువగా నగర జీవితాలు వీటికి సంబంధించి ఎక్కువగా చాలా బ్యూటిఫుల్గా చెప్పడం జరిగింది. లేకపోతే అభ్యుదయ సాహిత్యంలో వచ్చేసరికి కూడా ఎక్కువ శ్రామికుల గురించి చెప్పేటప్పుడు కూడా మనకి అంటే ఒక జీవావరణం అనేది ఉండదు. ఇది చెప్పడం వాతావరణం కానీ ఆ చుట్టూ ఒక మనిషి జీవితాన్ని గురించి మనం చెప్పేటప్పుడు చుట్టూ ఉన్న కొండలు, పక్షులు, పిట్టలు, నదులు, పొలాలు, గాలి, ఆకాశం ఇలాంటివన్నీ చాలా అవసరమైనవి. వీటన్నిటి గురించి నేను చెప్పాలనుకున్నా. అది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల గురించి నేను చెప్పాలనుకున్నా, మనుషుల గురించి ఇట్లన్నిటి గురించి. అలా చెప్పాలనుకున్నప్పుడు వాటిని చాలా అందంగా చెప్పాలనిపించింది. ఎందుకంటే ఒక వాన పడ్డప్పుడు లేకపోతే ఒక మబ్బు పట్టినప్పుడు ఒక చిక్కగా ఎండగాసేటప్పుడు కూడా ఒక చెట్టు నీడ ఎంత అందంగా ఉంటుందో ఇవన్నీ నాకు చెప్పాలనిపించింది. అంటే సహజంగా ఒకవేళ నేను ఈ నా మిత్రులకి నేను చెప్పుకున్నట్టుగా నా పోయిటరీ నేను రాసుకొని ఉండొచ్చు. దానికి తోడు ఇంకోటి ఏంటంటే అందమైన భాషను కూడా నేను పరిచయం చేయాలనుకున్నా. దానికోసం నేను పోయిటరీ రాయాలనుకున్నా.
కేవలం కష్టాలు ఇలాంటివన్నీ కాకుండా ఆ ప్రజల్లో ఉండే చిన్న చిన్న సంతోషాలు ఆనందాలు వాళ్ళ సంబరపడటం అంటే లైఫ్ ఈజ్ ఏ ఫెస్టివల్ అంటారు చూడండి అలాగ బతికే మనుషులు కాబట్టి అలాగే నేను చెప్పాలనుకున్నా దాన్ని ఒక ఫెస్టివల్ లాగా మా ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా ఒక కవిత కానీ ఒక పద్యం కానీ ఈ కవిత ఒక నేపథ్యం వచ్చేసరికి ఏంటంటే ఊర్లో అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే పొలం పనికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లగాడు వాళ్ళమ్మ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూడటం అనేది ఇందులో చెప్పడం జరిగింది ఆ పిల్లగాడి నిరీక్షణ కవిత పేరు వచ్చేసరికి అమ్మ ఇంకా ఇంటికి రాలేదు అప్పుడే పొద్దుగూకుతుంది అమ్మ ఇంకా ఇంటికి రాలేదు దారిలోని దుమ్మంతా గొడ్డలకు పట్టి అంటుకుపోయింది జుట్టు చింపిరిగా చెదిరిపోయింది ముడ్డి సందున నిక్కరు చెరిగింది పగలు సగం కలిపిన బువ్వలో సగమే తినగా మిగిలింది మొన్న కాతె తిని పళ్ళు నొప్పెట్టి ఇడిచిపెట్టిన కొబ్బరి సిప్పలాగా అట్టనే ఉంది బువ్వ పళ్ళెం అమ్మ ఇంటికి రాగానే చూసిందా పిల్లి పిల్లలో సారలున్నట్టు ఒంటి మీద వాతలు పెట్టిద్ది అమ్మ ఇంటికి రాగానే చూసిందా పిల్లి పిల్లలో సారలున్నట్టు ఒంటి మీద వాతలు పెట్టిద్ది పిల్లికి కూడా అంతే అంట చెప్పిన మాట వినలేదని వాళ్ళమ్మ వాతలు పెట్టిందంట అట్లా పిల్లులన్నీ ఒంటి మీద వాతలు పెట్టుకొని సారలను చెప్పుకొని తిరుగుతున్నాయి ఒకసారి నల్ల పిల్లిని చూశా అచ్చం సీకట్లో ముంచి తీసినట్టే ఉంది దానికి ఒక్క సార లేదు నల్లది కనపడకుండా బొచ్చులో దాపెట్టుకొని ఉంటుంది సారల్ని అమ్మ ఇంకా రాలేదు ఎండకి ముఖమంతా పీక్కుపోయింది గొడ్లు కూడా ఇళ్ళకొచ్చినాయి మా కర్రెదోడు చూడు వాళ్ళమ్మను చూసి తెగ అరుతుంది పిట్టపిల్లలు ఆకుల సాటు నుంచి వాళ్ళమ్మను చూసి బో సంబరంగా నవ్వుతున్నాయి కోడిపిల్లలు వాళ్ళమ్మ రెక్కల సందున ఒదిగొదిగి తిరుగుతున్నాయి మమ్మొత్తే బాగుండు పొద్దున పనికిపోత నేను వస్తానంటే తిట్టి ఈపుకేసి నాలుగు బాధి బరాబరా పోయింది ఆటలైపోయాక అమ్మ కనబడకపోతే ఏడుపోతుంది అమ్మ ఎప్పుడు పనికిపోతనే ఉంటుంది అందుకే తెల్లారకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది పొద్దుగూకి సీకటి కూడా పడుతుంది మమ్మొత్తే బాగుండు ఊరి నుంచి తెచ్చే మెత్తటి పకోడీ కాగితం పొట్లంలా మమ్మొత్తే బాగుండు ఊరి నుంచి తెచ్చే మెత్తటి పకోడీ కాగితం పొట్లంలా అమ్మ ఊరికి పోయి వచ్చేటప్పుడు ఏమన్నా గారు బాండు మెత్తటి పకోడీ తెస్తే నాలుక మీద పెడితే చాలు నీళ్లు జారినట్టు ఖమ్మంగా జారిపోతాయి ఇళ్ళకి అందరమ్ములు వస్తున్నారు మమ్మీ ఇంకా రాలేదు ఒక్కనాడన్నా ఇంటికాడ ఎందుకుండదో మమ్మ ఎప్పుడన్నా పండగైతే ఉంటుంది అమ్మింటూ ఉంటే ఎందుకో ఇళ్ళంతా పచ్చగుంటుంది రోజిట్టా ఎంత చూసినా అమ్మ పొద్దుగూకేదాకా ఇంటికే రాదు పనికిపోతే నేనన్నా గుర్తుంటూనే ఉండను ఒక్కనాడన్నా మమ్మ పన్నుంచి పెందలాడే నా కోసం ఇంటికొస్తే బాగుండు చాలా మంచి కవిత్వం అండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అమ్మలు గుర్తుకొస్తూ ఉంటారు అండ్ జ్ఞాపకాలని రికార్డ్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం అండ్ ముఖ్యంగా ఈ కొత్త జనరేషన్లో అయితే ఎవరు కూడా ఇట్లాంటి అనుభవాల్ని రికార్డ్ చేసే పనిలో లేరు అండ్ ఎవరి హడావిడి వాళ్ళకుంది. అయితే గరిక పాడోడి కథలని కథా సంపుటిని తీసుకొచ్చారు, ఆ కథా సంపుటి గురించి చెప్పండి. అది మా ఊరి గురించి రాసుకున్న మనుషుల గురించి రాసుకున్న ఊరి జ్ఞాపకాలు. అది ఎక్కువగా ఏంటంటే నేను మర్చిపోతున్న మనుషుల గురించి, వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి, వాళ్ళు మాట్లాడిన మాటలు, తిన్న తిండి, వాళ్ళు కట్టిన బట్ట, అంటే ఇలా కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి నేను ఒక రికార్డ్ చేయాలనుకొని వాళ్ళ గురించి రాయడం జరిగింది. ఇది ఇంకోటి ఏంటంటే ద్రవిడియన్ కల్చర్లోని వ్యక్తుల గురించి కూడా నేను చెప్పాలనుకున్నా. ఆ కవర్ పేజ్ కూడా మీరు చూసినప్పుడు అది దాన్ని ఎక్కువగా గ్రామీణ గ్రామదేవతల సంస్కృతిని తెలియజేసినట్టుగా ఉంటుంది. ఇలాగ ఎక్కువ గ్రామ కల్చర్ని ఆ వ్యక్తుల్ని ఎక్కువ చెప్పాలని అనుకున్నా. ఈ కథలో అంటే ముఖ్యంగా ఈ కథలో పాత్రలన్నీ ఒకే క్యారెక్టరా లేకుంటే ప్రతి కథలోనూ వివిధ క్యారెక్టర్స్ వస్తుంటాయా? అంటే ఈ కథల్లో వచ్చేసరికి ఒకే అంటే అన్నిట్లలో ఉండే క్యారెక్టర్ ఎవరంటే నేను, అంటే నా బాల్యంలోని నేను. మిగతా వ్యక్తి అంటే నేను చూసిన ఆ వ్యక్తుల గురించి ఒక్కొక్కల గురించి చెప్పేది ఒక్కొక్క కథ. ప్రతి కథలో నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వెనకాల స్వరం మాత్రం వాళ్ళ గురించి చెప్పేది మాత్రం నా గొంతు వినపడతూ ఉంటుంది, కాకపోతే అది వాళ్ళ మాటల్లో మాత్రం వినపడుతుంది.
మీ కొత్త కవిత్వ సంపుటి తీసుకొస్తున్నట్టున్నారు, కాపలదారుల పాటలు. ఈ పుస్తకం గురించి మాతో పంచుకోండి. అంటే నేను కాపలదారుల పాటలు ఒకటి కవిత్వం అను, ఇంకోటి ఏంటంటే నల్లపిల్లని గురవి కథలు కూడా తీసుకొస్తున్నాను. అవి నెక్స్ట్ మంత్ రావచ్చు మార్కెట్లోకి. కాపలాదారుల పాటలు వచ్చేసరికి ఏంటంటే అది కొంచెం లవ్ అండ్ రెవల్యూషన్ లాంటిది. అది అది కొంతవరకు ఏంటంటే స్మృతి కవిత్వాన్ని కాకపోయినా ఏంటంటే ప్రోగ్రెసివ్లో ఇలా అన్నల గురించి, ఇలా వాళ్ళ గురించి ప్రేమతో రాసుకున్నది, ప్రేయస్ గురించి ఒక ఎడబాటుకి సంబంధించి రాసుకున్నాయి కూడా. అంటే ప్రేమ విరహం పోరాటం, ప్రేమ పోరాటం రెండు, ప్రేమ పోరాటం ఈ రెండు. ఇంకా కథలు వచ్చేసరికి ఏంటంటే వీట్ల నేపథ్యం ఏంటంటే జ్ఞాపకాలు కాదు, ఇది ఎక్కువగా గ్రామీణ నేపథ్యంలో చెప్పబడిన కథలే కానీ ఇవి మాత్రం జ్ఞాపకాలు కాదు. ఇవి చాలా పెద్ద కథలు కూడా. సో నవల, కవిత్వం, కథ ఇలా ప్రతి ప్రక్రియ తీసుకున్నప్పుడు జ్ఞాపకాలు, ఊరితో ముడిపడినవి, ఇంకో కథా సంపుటి వచ్చేటప్పటికే చాలా మార్పు వచ్చింది. అండ్ కవిత్వంలో కూడా ప్రోగ్రెసివ్ వైపు వచ్చారు మీరు. అయితే ఈ సాహిత్యం ఏదైతే ఉందో, దీని ప్రభావం ఏదైతే ఉందో, ఈ ప్రతిదీ కూడా మీరు మాట్లాడే ప్రతి మాటల్లో మాకు కనిపిస్తుంది. మీరు కొన్ని పుస్తకాలకు ఎడిటింగ్ కూడా చేశారు, ఈ ఎడిటింగ్ అనుభవాలు మాతో పంచుకోండి. పుస్తకం ఎడిటింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కొంత ఇది ప్రూఫ్ రీడింగ్లో భాగంగానే మేము చేయటం జరుగుతుంది. అది ఎక్కువ శాతం మనం చేసిన అది అప్రూవల్ కాకపోవచ్చు. రచయితకి వాక్యం మీద ఎక్కువ ప్రేమ ఉండకపోవటం మంచిదేమో ఎడిటింగ్ విషయంలో. అది ఎలాగుంటుందంటే ఒక వాక్యం ఎంత ప్రభావవంతంగా పాఠకులకు చేరుతుంది అనే దాన్ని కట్ చేసి మేము దాన్ని మళ్ళీ ఆ రచయితతో మాట్లాడి అది అతనికి సమ్మతమైనప్పుడు దాన్ని మళ్ళీ మార్చి తిరగరాయటం ఇలా జరుగుతుంది. ఎడిటింగ్ అనేది దాదాపు ఒక తిరగరాయటం లాంటిది కూడా అవుతుంది. దీంట్లో మళ్ళీ ఎలాగుంటుందంటే కొన్నిసార్లు పారాగ్రాఫ్లు తీసేయటం కూడా జరగవచ్చు, మళ్ళీ కింద నుంచి పైకి రావటం. ఇంకొక పారాగ్రాఫ్ స్టార్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ కింద ఎంత గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ అవ్వడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, లేకపోతే పేజ్ ఎండి అలాగే ఇవ్వటం గురించి ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకొకటి పదాలు లెక్క కూడా కొన్నిసార్లు ఎడిటింగ్ అనేది జరుగుతుంది. ఇన్ని పదాలను కూడా ముగించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ కథ అంతా మళ్ళీ రీరైట్ చేసినట్టు కూడా జరుగుతుంటుంది ఎక్కువగా. ధన్యవాదాలు నారాయణ గారు, మాతో ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. చూశారు కదండి, మన అతిథి గూండ్ల వెంకటనారాయణ గారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.